भारत देश में कोविड निवारण कोसम प्रवेश कोविड 19 वैक्सीन नेल्लूर जिला विंजमूर प्रभुत्व वैद्यशाला डॉक्टर हरिकृष्ण आध्वर्यंलो वैद्य सिबंदी की आशा वर्कर्लकु मरियु आरोग्य मित्रुलकु वेशारु। ई कार्यक्रममलो विश्रांत डीएमहेचओ मासिलामणि तहसीलदार एमवीके सुधाकर राव एंपीडीओ कनकदुर्गा भवानी मुख्य अतिथुलुगा पाल्गोनि प्रारंभिंचारु। नेल्लूर जिला उदयगिरि नियोजकवर्गं विंजमूरुलो आरोग्य केंद्रंलो कोविड निवारण टीका विजयवंतंगा प्रारंभिंचारु। मुंदुगा हेल्त एडुकेटर शेख बीबीजानुकु वेशारु। अनंतरं वैद्य सिब्बंदिकी आशा कार्यकर्तलु मरियु आरोग्य मित्रुलकु वैक्सीन वेशारु। ई संदर्भंगा विश्रांत डीएमहेचओ मासिलामणि मात्लाडुतू ఇప్పటివరకు 60% వరకు టీకా వేసుకున్నారని రోజుకి 100 మందికి టీకా వేస్తారని చెప్పారు। బయట వదంతులు నమ్మకుండా పేరు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరూ టీకా వేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు। అదే విధంగా తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు మాట్లాడుతూ కోవిడ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని కోవిడ్ నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ భయపడకుండా టీకా వేసుకోవాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి సొసైటీ చైర్మన్ మద్దూరి చిన్నకృష్ణారెడ్డి డిప్యూటీ తహసీల్దార్ మురళీధర్ రాజు పంచాయతీ ఈవో బంక శ్రీనివాస్ రెడ్డి వీఆర్ఓ వెంగయ్య వైసీపీ నాయకులు సోరం వినోద్ రెడ్డి వెంకటేశ్వర్లు శ్రీనివాసల్ రెడ్డి లెక్కల సుధాకర్ రెడ్డి మల్లిరెడ్డి విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। సిహెచ్సి సెంటర్ లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కోవిడ్ వాక్సిన్ ఇవ్వడం జరిగింది। గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అట్లాగే మన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి చేతుల మీద ఇది ఇదివరలోనే ప్రారంభించబడింది। మనం ఈ రోజున వింజమూరు సిహెచ్సి లో ప్రారంభించుకున్నాము। ఇది 100% సురక్షితమైంది ఎందుకంటే 5 దశల్లో దీన్ని పరీక్ష చేసి అందరికీ ఉపయోగంగా ప్రభుత్వం ఆమోదించి పంపిణీ చేస్తున్న టీకా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకోవాలి। ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు। ఇప్పుడే మన డాక్టర్ గారు కూడా చెప్పారు ఇది చాలా సురక్షితమైంది కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు। ఫస్ట్ ఫేజ్ లో మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మెడికల్ వాళ్ళకి ఆశా వర్కర్స్ కి అందరికీ ఇవ్వడం జరుగుతుంది। సెకండ్ ఫేజ్ లో రెవెన్యూ పోలీస్ పంచాయతీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది। థర్డ్ ఫేజ్ లో 50 సంవత్సరాలు పైబడి ఆ తర్వాత అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాక్సిన్ ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్సిన్ తీసుకొని కోవిడ్ బారిన నుంచి రక్షించుకోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము। ఇది చాలా సురక్షితమైంది ఈ రోజున మనం ప్రారంభించుకున్నాము కాబట్టి దీని మీద ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్సిన్ తీసుకోవాలని కరోనా నుండి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు రక్షించుకోవాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాను। ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకొని సురక్షితంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆకాంక్ష కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాక్సిన్ తీసుకోవాలని అందరినీ మరలా మరలా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు। ఆశా వాలంటీర్స్, మెడికల్ హెల్త్ స్టాఫ్, సూపర్వైజర్స్, డాక్టర్స్, తర్వాత పత్రికా విలేకరులు అందరికీ నమస్కారాలు। ఎందుకంటే మనం దాదాపు ఒక 7-8 నెలల నుంచి ఈ కరోనా వ్యాధితో సతమతమై పాండమిక్గా ప్రపంచమంతటా వణికిచింది। దీనికి పూర్తిగా నివారించే మార్గము ఏది లేక గవర్నమెంట్ కానీ అట్లా ప్రజానాయకులు కానీ చాలా సతమతమయ్యారు। దానికి విరుగుడు వచ్చి ఒక వ్యాక్సిన్ ఒకటే వ్యాధి నిరోధక టీకా వేయడం ఒకటే అనేసి మొత్తం డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించింది। ఆ కార్యక్రమము ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, ఇండియా అంతా స్టార్ట్ అయింది। మన ప్రధానమంత్రి గారు దాన్ని ఓపెన్ చేశారు, ఇప్పుడు మన వింజమూరులో స్టార్ట్ చేశారు కాబట్టి ఈ వ్యాధి నిరోధక టీకా అనేది చాలా సేఫ్, 100% దీనివల్ల ఏమి కాదు। దీంట్లో చాలామంది అపోహలు ఉన్నాయి, దీనివల్ల కొంతమంది చనిపోతారు, రియాక్షన్స్ వస్తాయి, షాక్ వస్తుంది, దద్దుర్లు వస్తుంది, జ్వరం వస్తుంది అట్లని। దిస్ వ్యాక్సిన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్, దీన్ని 0.5 ml ఐఎం కానీ వేస్తే దాదాపు మళ్ళీ సెకండ్ డోసు కంపల్సరీగా వేసుకోవాలి। 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ అనేది వేసుకోవాలి। ఈ సెకండ్ డోసు ఎందుకు వేసుకోవాలంటే మనకు ఈరోజు వేసుకున్న వ్యాక్సిన్ వచ్చి 14 రోజుల్లో వ్యాధి నిరోధక కణాలు మన శరీరంలో డెవలప్ అవుతాయి, అది దాదాపు 50% మాత్రం డెవలప్ అవుతుంది। పూర్తి స్థాయిలో ఈ రక్షక కణాలు వ్యాధి నిరోధక కణాలు శరీరంలో డెవలప్ అయ్యేదానికి సెకండ్ డోసు బూస్టర్ డోసు చాలా ఇంపార్టెంట్। ఆ బూస్టర్ డోసు కానీ వేసుకోకపోతే 100% వ్యాధి నిరోధశక్తి రాదు కాబట్టి గవర్నమెంట్ నిర్దేశించిన దీని యొక్క ప్రోటోకాల్ ప్రకారము దీనికి అన్ని స్టెప్స్ తీసుకొని దాదాపు 5 చోట్ల దీన్ని చెకింగ్ చేసి తర్వాత సేఫ్గా వేయడానికి గవర్నమెంట్ నిర్ణయించిన ఈ ప్రోటోకాల్ ప్రకారం వేసుకోవాలి। దీంట్లో
मुख्य गवर्नमेंट डब्ल्यूहेचओ नार्म्स 18 సంవత్సరాల లోపు వాళ్ళు వేసుకోకూడదు, గర్భవతులు అర్లీ ప్రెగ్నెన్సీ ఉండేవాళ్ళు వేసుకోకూడదు, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ మనకు ఆశా వాలంటీర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ హెల్త్ సూపర్వైజర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రైవేటు గవర్నమెంట్ సెక్టార్లో ఉండేవాళ్ళు కానీ కంపల్సరీగా ఈ వ్యాక్సిను ఈ దప వేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి రుగ్మతలు కానీ రావడం లేదు, లేదుగా లేదంటే మైల్డ్గా ఇంజెక్షన్ వేసిన చోట కొద్దిగా పెయిన్ ఉండొచ్చు, అంతేగాని మైల్డ్. మన ఆంధ్రప్రదేశ్లో ఒక అవాంఛనీయ సంఘటన కూడా ఎక్కడ జరగలేదు, ఎక్కడ డెత్స్ కానీ రియాక్షన్స్ కానీ పడిపోవడం కానీ జరగలేదు. కాబట్టి సేఫెస్ట్ వ్యాక్సిన్, అందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకుంటే తప్పకుండా వ్యాధి నిరోధక శక్తి డెవలప్ అవుతుంది. దీనివల్ల ఈ కరోనా మహమ్మారిని మనం అరికట్టవచ్చు. సెకండ్ డోసు వేసుకునేటప్పుడు మనం కుడి చేతికి వేసుకున్నాము, రేపు ఎడమ చేతికి వేసుకోవాలన్నా కూడా డౌట్ ఉంటుంది కదా. కాబట్టి ఎడమ చేతికి వేసుకోండి, కుడి చేతికి వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. 28 రోజుల లోపల ఒక 4-5 రోజులు ఎక్స్ట్రా అయినా కూడా పర్వాలేదు. ఇద్దరికి కూడా నెక్స్ట్ స్టెప్లో వేసేదానికి గవర్నమెంట్ ప్రణాళికలు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాక్సిన్ వచ్చి సేఫెస్ట్ వ్యాక్సిన్, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు, అందరూ వేసుకోవచ్చు. వైద్య సిబ్బంది కొంతమంది నాకు తెలిసి కొంతమంది నిరాకరించారనేసి తెలుస్తుంది, వైద్య సిబ్బంది భయపడిపోతున్నారు. మన డాక్టర్స్కి నేను కృతజ్ఞతలతో విరమించుకుంటున్నాను.